రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచినందుకు నిరసనగా పులివెందుల పట్టణంలోని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీ స్థానిక టీడీపీ కార్యాలయం నుండి మారుతి థియేటర్ వెంకటేశ్వర స్వామి గుడి మెయిన్ రోడ్ మీద కరెంట్ ఆఫీస్ వరకు జరిగింది। టీడీపీ నాయకులు బీటెక్ రవి మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు। విద్యుత్ మోటార్లకు మీటర్లు రైతులకు ఉరితాళ్ళు అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు। అనంతరం కరెంట్ ఆఫీస్ ఎదురుగా టీడీపీ నాయకులు కూర్చుని నిరసన తెలిపారు। టీడీపీ ప్రభుత్వంలో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని పేర్కొన్నారు। ముఖ్యమంత్రి జగన్ ప్రతి విషయంలోనూ అవినీతి జరుగుతోందన్నారు। రైతులకు సంబంధించిన విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తే నేను అడ్డుకుంటానని అవసరమైతే విద్యుత్ మీటర్లను పగలగొడతానని ఆస్తులు ధ్వంసం చేసినందుకు నాపై కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు। ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ తరఫున ఎండగడతామన్నారు। వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని పులివెందులలో జగన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడిస్తామని పేర్కొన్నారు। వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు స్టార్ట్ చేసినాడు। కొనుగోలు ఆవరేజ్ గా 7.5 రూపాయల నుంచి 8 రూపాయలు పడతాంది। గతంలో ఉండే ఒప్పందాలు 4 రూపాయలే, అంటే మార్జిన్ 4 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాడు। ఎందుకు జగన్ మోహన్ రెడ్డి బిజినెస్ మ్యాన్ కదా, ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాడు అంటే 4 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వాటా 2 రూపాయలు ఇస్తున్నారు, అదొక 500-600 కోట్లు। ఇట్లా ప్రతి దాంట్లో కూడా అవినీతి, ప్రతి ప్రజల మీద భారం పడుతుంది। ఎక్కువ రేటు పెట్టుకుంటే ఆ భారం అంతా మళ్ళీ మనం ప్రజల మీద వేస్తున్నామనే ఆలోచన కూడా లేకుండా ఎంతసేపునే నాకేమో ఆలోచనతో ఈవెన్ రాష్ట్ర ప్రజలను తర్వాత పులివెందుల ప్రజలను అందరినీ ఇబ్బంది పెడతాడు। ఆ తర్వాత సెకీలో కూడా సెకీ ఒప్పందం ఒకటి జరిగింది, నాకు నేను వచ్చి మీటర్లను అడ్డుకుంటా, అవసరమైతే మీటర్లను పగలగొడతా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన అనే కేసు కావాలంటే పెట్టుకుంటారేమో, నా మీద పెట్టుకోండి, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేను ఆ పని అయితే ఖచ్చితంగా చేస్తా। తర్వాత ఇంకో విషయం కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేట్టుగా కొన్నాడు, అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ట్రాన్స్మిషన్ వచ్చేటప్పుడు ఎంత లాస్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది లేకుండా అందులోనూ సూర్యరశ్మితో వచ్చే విద్యుత్ కేవలం 1.5 రూపాయలకే దొరుకుతా అంటే ఈయన 2.5 పెట్టి కొన్నాడు, దాంట్లో కూడా కమిషన్, ఇట్లా ప్రతి దాంట్లో కూడా కమిషన్కు కక్కుర్తి పడుతూ ఆ భారం అంతా కూడా ప్రజల మీద వేస్తూ ఉంటే ఇది ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి తప్పకుండా ప్రజల్లో అవేర్నెస్ కలిగి వచ్చే 2024 ఎలక్షన్స్లో ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ కూడా మేము టేకప్ చేసి ప్రజలను చైతన్యవంతులను చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని అలాగే పులివెందులో జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా ఓడించే దిశగా కూడా మేము అడుగులు వేస్తూ ఉన్నాం।